స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్ లో మనం ఫంక్షన్ ఓవర్ లోడింగ్ టాపిక్ చూసాం ద నెక్స్ట్ క్లాస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కూడా మనకి ఏంటంటే టూ అక్కడ ఆపరేటర్తో మనం ఫస్ట్ ఓవర్లోడ్ చేయాలి అంటే మనం ఆపరేటర్ అనే ఒక కీబోర్డ్ని యూజ్ చేస్తాము అలానే దానికంటూ ఒక సెపరేట్ సింటాక్స్ ఉంది సో ఆపరేటర్ ఓవర్లోడింగ్లో మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్ యూనరీ ఆపరేటర్ ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్తో అయినా మనం ఓవర్లోడ్ చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సింపుల్ పాయింట్ అబౌట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ An operator we use a special operator function so how to declare so public ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ తీసుకుంటాం దెన్ ఆపరేటర్ అనే వర్డ్ ఇక్కడ మనం ఆపరేటర్ తీసుకోకూడదు ఫస్ట్ రిటర్న్ టైప్ తీసుకున్న తర్వాత ఆపరేటర్ అనే వర్డ్ ఇచ్చిన తర్వాత సింబల్ ఆపరేటర్ సింబల్ ఇస్తాము సింబల్ ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నా పాస్ చేయాలి పెరామీటర్స్ ఆర్ ఎనీథింగ్ అనుకుంటే మీరు ఇక్కడ పాస్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ పెరామీటర్స్ నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్ అండ్ అంటే ఆపరేటర్ ఓవర్ లోడింగ్కి కూడా మనం డెఫినెట్ గా ఒక ఫంక్షన్ అనేది డిజైన్ చేసుకోవాలి తర్వాత మనం ఆపరేటర్ ఓవర్ కి కాల్ చేస్తాము సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవో స్ట్రీమ్ డాట్ హెచ్ నెక్స్ట్ ఒక క్లాస్ డిజైన్ చేస్తున్నాం లోడ్ ఈఎక్స్ నేను లోడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాను సో దెన్ ప్రైవేట్ గా ఒక ఒక వేరియబుల్ తీసుకున్నాను దట్ ఈస్ ఎక్స్ వేరియబుల్ నెక్స్ట్ పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకోవాలి అన్న కన్స్ట్రక్టర్ తీసుకోవాలి అన్న ఫస్ట్ క్లాస్ ని మెన్షన్ చేయాలి దెన్ ఆపరేటర్ శాంపుల్ ఆఫ్ సో నేను ఇది ఒక ఫంక్షన్ అనమాట ఈ ఫంక్షన్ లో నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను సో దట్ ఈస్ శాంపుల్ ఆఫ్ టెన్ నేను డైరెక్ట్ గా వాల్యూ తీసేసుకున్నాను అయితే మీరు ఇక్కడ ఏదైతే కంటెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ యాడ్ చేయొచ్చు బట్ సింపుల్ గా నేను ఇలా తీసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అనదర్ ఆపరేటర్ వాయిడ్ మనం తీసుకున్న సింబల్ ఇంక్రిమెంట్ సింబల్ అంటే దేంతో నేను ఓవర్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్లస్ ప్లస్ అనే ఇంక్రిమెంట్ సింబల్ తో నేను ఓవర్ లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో దీనికి ఇక్కడ మనం తీసుకున్న ఆపరేటర్ వచ్చేసరికి ప్లస్ ప్లస్ ఎక్స్ ఓకే సో ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ని ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాల్ చేస్తామో ఎక్స్ అనే సింబల్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఓకే సో ద నెక్స్ట్ వన్ ఇంకొక ఫంక్షన్ దట్ ఈస్ వైడ్ డిస్ప్లే ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను నెక్స్ట్ క్లోజ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే క్లాస్లో మెంబర్స్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి సో దెన్ నేనేం చేస్తున్నాను ఆపర్ ఆ ఆబ్జెక్ట్ని ఓవర్లోడ్కి ఆపరేటర్ తీసుకున్నాం దట్ ఈస్ ప్లస్ ప్లస్ ఓబీజే ఓకే ప్లస్ ప్లస్ ఓబీజే అనగానే మనకి ప్లస్ ప్లస్ ఓబీజే నుంచి ఇక్కడికి ఫంక్షన్ కాల్ అవుతుంది ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇంక్రిమెంట్ అవుతుంది సో ఎక్స్ వాల్యూలో మనం ఏం తీసుకోలేదు కదా అనుకుంటే మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ ద్వారా ఇక్కడ శాంపుల్ అనే దాని ద్వారా ఎప్పుడైతే కాల్ చేసామో కాల్ చేసింది ఇక్కడికి ఏమవుతుంది అంటే ఎక్స్లోకి వెళ్తుంది నెక్స్ట్ సారీ ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్ ఇక్కడ దట్ ఈస్ ఎక్స్ వేరేబుల్ తీసుకోవాలి ఇక్కడ కూడా సింగిల్ ఆపరేటర్ అంటే మనం ఫంక్షన్ నేమ్ విత్ కన్స్ట్రక్టర్ తీసుకునేటప్పుడు వేరేలా తీసుకుంటాం బట్ ఇక్కడ లోడ్ ఈఎక్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ పాసింగ్ ఎక్స్ ఆఫ్ టెన్ సో అక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే లోడ్ ఈఎక్స్ అనేది కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్డ్ ద వేరియబుల్ విత్ టెన్ టెన్ అనే వాల్యూతో మనకి ఎక్స్ అనే దాంట్లో ఇనిషియలైజ్ చేస్తాము సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇది కాల్ చేస్తామో దాన్ని ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది టెన్ వాల్యూ నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఓబీజే తర్వాత మనం డిస్ప్లే చేయాలి కదా వాల్యూ సో దెన్ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్తో ఓబీజే డాట్ డిస్ప్లే ఆఫ్ అని చెప్పి మనం ఇక్కడ ప్రింట్ చేస్తాము సో దెన్ రిటర్న్ జీరో సో ఇలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ వేరియబుల్ నెక్స్ట్ ఎక్స్ అనే వాల్యూని ఎక్స్ అనే వేరియబుల్ని టెన్ అనే వాల్యూతో బై యూజింగ్ కన్స్ట్రక్టర్ మనం ఏం చేస్తున్నాం ఇనిషియలైజ్ చేస్తున్నాం దెన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ద్వారా ప్లస్ ప్లస్ అనే ఇంక్రిమెంట్ ఆపరేటర్ ద్వారా ఆపరేటర్ని మనం ఇంక్రిమెంట్ చేసి ఓవర్లోడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిస్ప్లే మెథడ్లో డిస్ప్లే చేస్తున్నాం ఎక్స్ వాల్యూ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం నెక్స్ట్ ప్లస్ ప్లస్ అనే దాని ద్వారా ఇది కాల్ చేసాము ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ అయింది నెక్స్ట్ ఎక్స్ అనే వాల్యూని డిస్ప్లే చేసాం దెన్ ఇట్ రిటర్న్స్ జీరో జస్ట్ నార్మల్ వాయిడ్ ఫంక్షన్ కాకుండా నాన్ వాయిడ్ తీసుకున్నాం కాబట్టి ఇట్ రిటర్న్స్ జీరో ఓకే